చలనచిత్ర రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శకపురుషుడని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. నిమ్మకూరు అనే పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు. అకుంఠిత దీక్ష, ఉత్తమ జీవన శైలి, సమాజం ప్రజల పట్ల నిబద్ధత కలిగిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ నృత్య కిన్నెర ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తెలుగు భాషలో చక్కదనం చిక్కదనం ఈ రెండు ఉన్నాయి. అది కొంతమంది ఒక తెలుగు ఒక రోత అనుకుంటారు, కానీ అది మన మెదడుకు ఒక పెద్ద మేత. ఇలాంటి అమ్మ భాషను గురించి నామూషి పడ్డం ఎందుకు? అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంచాయతీ వరకు ప్రతి ఒక్క విషయం తెలుగులోనే జరగాలి, జరిగేటట్టుగా చూడాలి. అది మనందరి యొక్క కర్తవ్యం. దానికి ముందు ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితుందో దాని ముందు మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి తెచ్చేటికి అధికారం మనకు ఉంటుంది. అలాంటి భాష ప్రాముఖ్యాన్ని భాషకు గుర్తింపును తెలుగు భాషలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే యొక్క మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నిలువెత్తు సంతకం లాగా నిలబడి దాన్ని మళ్ళా తిరిగి పునఃప్రతిష్ఠించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేసినట్టు ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిజంగా మహా గొప్ప మనిషి. దేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉగ్రవాద కదలికలను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటుకుంటున్న గొప్ప నేత ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మహంకాళి సెంట్రల్ హైదరాబాద్ జిల్లాల కార్యవర్గ సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మే 30 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో వర్క్షాప్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పరిధి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. G20 దేశాలు నేతలతో జమ్మూ కాశ్మీర్ లో సదస్సు నిర్వహించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. డిస్ప్యూటెడ్ ఏరియా, డిస్ప్యూటెడ్ ప్రాంతం, వివాదస్పదమైనటువంటి ప్రాంతం అది మీది కాదు. దానికి తోడు చైనా, సిరియా, టర్కీ ఈ రకమైన అనేక దేశాల్లో కూడా మనకు వ్యతిరేకంగా స్వీకరించారు మోడీ గారు. చేయడానికి వీలైన అనేక దేశాలతో మాట్లాడారు, కానీ నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలతో మాట్లాడిన తర్వాత ఒక్క చైనా తప్ప మొత్తం 28 దేశాల ప్రతినిధులు ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నారని మనం చూస్తున్నాం. అది మన భారత ప్రభుత్వం విశ్వాసం. అమెరికన్ అయితే ఒక 100 ముందే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్ లో వాళ్ళు వచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు టెంట్ నుంచి బయటికి రావాలి, ఎందుకంటే అవసరం లేదు, వాళ్ళ సెక్యూరిటీ అవసరం లేదు. వాళ్ళకంటే అత్యంత అద్భుతంగా భారత సైనికులు సెక్యూరిటీగా ఉన్నారు. అమెరికా సైనికులు వచ్చారు ఓటర్ నుంచి కదలలే, వాళ్ళు డెలివరీతో ఇద్దరు వచ్చారు, మిగతా వాళ్ళు 80-98 మంది ఓటర్ లేదు. ఇది అవసరంగా చూసుకున్నారు, వాళ్ళు వచ్చి పరిస్థితులు చూసుకున్న తర్వాత మా అవసరం లేదు, మేము మా రిప్రజెంటేటివ్ మా సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి వాళ్ళు ఒకరు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై విపక్షాలు రాజకీయ రాదంతం చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ తలపెట్టిన పనులను విమర్శించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. గతంలో పార్లమెంటు అదనపు భవన నిర్మాణాన్ని ఇందిరాగాంధీ ప్రారంభించారని, ఇప్పుడు మోదీ ప్రారంభిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ను పిలవని బీఆర్ఎస్ కూడా విమర్శించడం సిగ్గుచేటని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారు చేయడం అనేది కొత్తది కాదు. 1975 ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఆరు
పార్లమెంట్ ఎనెక్స్ భవనాన్ని ప్రారంభం చేశారు. అదే రకంగా 1927లో రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ భవనంలోని లైబ్రరీని ప్రధానమంత్రి హోదాలో వారు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రపతి ఎందుకు చేయాలని ఒకరు, స్పీకర్ చేయాలని ఎందుకు ఒకరు, ఈ రకంగా తప్పు తీయాలనేటువంటి ఒక కుంచిత్తు ఆలోచన తప్పితే నిజంగా ఒక భవ్యమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన దాన్ని ఈరోజు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం మోదీని విభేదించడమే, మోదీని వ్యతిరేకించడమే ఒక ఏకైక ఎజెండాతో ఈ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి తప్పితే మరి ఇతరత్ర వారికి ఎజెండా లేదు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకి నైతికంగా అసలు కనీసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సెక్రటరీట్ కడితే మరి గవర్నర్ గారిని ఆహ్వానం పలకనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మేము ఇందులో పాలు పంచుకోము, మేము భాగస్వాములు కావడం చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వలించడం ఉన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ లిక్కర్ దందా వెనుక ఎవరెవరు ఉన్నారో తేల్చాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని సంజయ్ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ దీనిపై విచారణకు ఆదేశించాలని సంజయ్ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని సంజయ్ అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత ఉందని సీఎం కేసీఆర్, కేటీఆర్ కూడా తెలుసని, అందుకే వాళ్ళు మాట్లాడటం లేదన్నారు. అవినీతిని బీజేపీ సహించదని, మోదీ పాలనలో అవినీతికి స్కోప్ లేదన్నారు సంజయ్. సంజయ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము బీఆర్ఎస్ పార్టీతో పుచ్చుకుంటాం ఎందుకు అంటాడు. జానారెడ్డి గారు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అధికారం కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు అంటాడు. మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు, ఇవాళ మార్పు కోరుకుంటున్నారు. మీరేమో ప్రత్యామ్నాయం అంటున్నారు, మీ పార్టీలోకి వచ్చిన కొంతమంది నేతలు రాజగోపాల్ రెడ్డితో సహా కొంతమంది పట్టదారులు చూస్తున్నారని చెప్పేసి వార్తలు మీకు మధ్య గ్యాప్ వచ్చిందనేది రాజగోపాల్ కలుసుకోవడం, రాజేంద్ర రెడ్డి కలుసుకోవడం గ్యాప్ మీడియా సృష్టి. మీడియా సృష్టి తప్ప అన్నిటికీ అందరం కలిసిపోం. ఎవరు బాధ్యత వారి, ఎవరు బాధ్యత నెరవేరుస్తారు. కేవలం చెప్తున్నా ఒక సెక్షన్ మీడియా కావాలనే బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీతో కలిసి లేపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు గుర్తించాలి మనం. కర్ణాటకలో ఏం జరిగింది? 36% ఓటింగ్ శాతం మాది సేమ్ ఉన్నది, మరి ఎక్కడ తగ్గలే. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు కదా, భారీగా చేరికలు ఉంటాయని ఊహించవచ్చా? లేకపోతే ఎవరో వస్తారు, ఎవరో చేరాలే, దాని ద్వారానే బీజేపీ బలపడతారని చెప్పి అనుకుంటాను. ఎవరు వచ్చినా మోడీ గారు నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి మేము చెప్తున్న పోరాటం చూసి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము చెప్తున్న పోరాటం చూసి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం. మీడియా కావాలనే అమిత్ షా గారు తెలంగాణకు వస్తుందంటే, లేకపోతే మోడీ గారు వస్తుందంటే వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, చేరికలు ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అమిత్ షా గారు చేసుకోరు, జేపీ నడ్డా గారు చేసుకుంటారు, మరి ఆ జాతీయ ప్రధాన కార్యక్రమం చేసుకుంటారు. అమిత్ షా గారు మోడీ గారు వస్తే ప్రతిసారి ఎవరు వచ్చినప్పుడు కావాలనే బీజేపీలో వీరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంటారు, వెళ్ళిపోని ఎవరు చేయలేని రాస్తారు మీరే. అది ఏదో కావాలని మనం అనుకోకూడదు, కావాలనే బీజేపీని అనేది ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో. మరి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం అధికారం అవ్వాలి ఎందుకు కూడా నాకు అర్థం కాదు ఇప్పటి కూడా. మరి బీజేపీ మీకు చేసే అన్యాయం అయితే నాకు అర్థం కాలేదు. మేము మీడియాను నమ్ముకొని మేము పోతున్నాం. మేము మీడియాను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, జర్నలిస్టులను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, హిందుస్థాన్ జర్నలిస్ట్ అందరూ కూడా కరెక్ట్ అనేది తప్పు. ఇది కావాలని బీజేపీ విధంగా రాస్తున్నారు, కానీ యాజమాన్యం యాజమాన్యం దయచేసి రిక్వెస్ట్ విమర్శ చేస్తలేను, డిమాండ్ చేస్తలేను, మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మాకు వ్యతిరేకంగా రాకండి ప్లీజ్. మేము కొట్లాడుతున్నాం, మేము గ్రౌండ్ లెవెల్ లో కొట్లాడుతున్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, మాకు అండగా ఉండండి ప్లీజ్. మీరు గంగుల కమలాకర్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని గౌన ప్రకాష్ రావు అంటున్నారు. పెద్ద మనిషి అంటే గౌరవము, దేనిలా గ్రానైట్ విషయంలో ఆ విషయంలో విషయం ఉంటుంది, నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. C
సిఎల్పి నేత మల్లుబట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో జడ్చెల్లలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్లలకు వెళ్తున్నాయని అన్నారు. 2009 కరీంనగర్ ప్రజలు బొంద పెడతారని భయపడి కేసీఆర్ పాలమూరుకు వస్తే ఇక్కడ ప్రజలు గెలిపించి ఆయనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తారని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం మల్లన్న సాగర్ కొండపోచమ్మ పూర్తయ్యాయి కానీ వాటికంతే ముందు మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూడు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను వాళ్ళని గెలిపించారు. ఒక్కడు మనోడు ఏకలింగం గెలిస్తే కూడా వాడు కూడా అమ్ముడు పోయి ఆ దొడ్లోనే గడ్డి తింటున్నాడు. మరి దిక్కులేని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు ఈ జిల్లాకు వస్తే తెలంగాణ ఉద్యమం ఊపి రాగిపోతుందన్న ఏకైక ఉద్దేశంతో పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా మనం గెలిపించినాం. ఇవాళ ఈ పాలమూరు ప్రజలకు చంద్రశేఖరరావు చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే, కానీ ఇవాళ మన వలస లాగలేదు, మన చావు లాగలేదు, మన పంటలు ఎండిపోవడం ఆగలేదు, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఎమ్మెల్యేగా నేను కొట్లాడి తెచ్చిన నారాయణపేట కూడంగల్ ఎత్తిపోతల పథకం జీవో 69 అట్లనే ఉంది. పడావు పెట్టిండు, నా మీద కోపం ఉంటే నన్ను జైలుకు పంపిండు, 130 కేసులు పెట్టిండు, అయినా నేను నిలబడి కొట్లాడినాను. కానీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించడం ద్వారా 10 లక్షల మంది ఆ ప్రాంతంలో ఎడారి చేయడంతోనే ఆ 10 లక్షల మీద కక్ష సాధించే హక్కు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎవడిచ్చిండో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మనము నాటిన మొక్క తులసి వనంలో గంజాయి మొక్కగా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మారిండు. 2006లో మిర్జిల్లో మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదై తెలంగాణకు నాయకత్వం వహిస్తుంది. 2009లో సావు బతుకుల మధ్యలో ఇక్కడికి వస్తే కట్లు కట్టి బతికించి పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ మన పాలిట శనిలా ఇవాళ శకునిలా చంద్రశేఖరరావు తయారయ్యిండు. 2 మొక్కలు ఈ జిల్లాలో నాటితే ఒక మొక్క ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం అయితే రెండో మొక్క గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలాక మారి చంద్రశేఖరరావు ఇవాళ మన పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు మిత్రులారా. ఇవాళ ఆలోచన చేయండి. ఇళ్ళల్లా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిండు, శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిండు, ఈడ మీకు కూడా సన్నాసున్నాడు నల్లికుట్లోడు. ఈ నల్లికుట్ల సన్నాసి 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిండు. ఆ సన్నాసి పల్లికలు ఇస్తాడు కానీ 100 పడకల ఆసుపత్రి మీకు తీసుకురాలి. ఉన్న హాస్పిటల్లో కరెంటు పోతే పెట్టుకోనికే జనరేటర్ లేదు. మరి నిన్నమాన ఏమైనా వచ్చిందేమో నాకైతే తెలియదు. అట్లాంటోడు ఇప్పటికి కూడా జనరేటర్ లేదు కదా, తీసుకుపోయి ఓ రోజు హాస్పిటల్లో కట్టేస్తే కానీ ఆ సన్నాసికి తెలియదు. ఆ సన్నాసి ఎమ్మెల్యేని చేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడింది వదిలేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఎకరాలు కొనుక్కొని బకరాలకు అమ్ముకుంటుంది. అట్లాంటోడు మనకు ఎమ్మెల్యే అవసరమా? అట్లాంటోడు ఈ చర్చలకు అవసరమా? మేము చేసిన పనులు తీసుకొని వస్తాం. ఏ అంబేద్కర్ సాక్షిగైనా పిల్లల మరి చెట్టు కింద అయినా మేము చర్చకు వస్తాం. ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా. ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు లేదా కల్వకుంట్లాడు కావచ్చు, పిచ్చకుంట్లాడు కావచ్చు, లోపల కావచ్చు, లోపంగి కావచ్చు, ఎవరినైనా తెచ్చుకోండి. జడ్చర్ల చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం. ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేసింది మేము. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల జాతర వచ్చే నెల 22న ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ఉత్సవాలు మొదలవుతాయని తలసాని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ ఉన్నత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, వచ్చే 10న రంగం నిర్వహిస్తామని తెలిపారు. జూలై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉన్న దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. అధికార పండుగగా నిర్ణయించుకోవాలని చెప్పి నిర్ణయం చేసిన తర్వాత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న హైదరాబాద్ లష్కర్ బోనాలు, ఈ ఆషాఢ మాస బోనాలు 22కు జగదాంబ మహంకాళి టెంపుల్ గోల్కొండ బోనాలతో మొదలై
ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాలు 9 జూలై సింహవాహిని మాంకాళి లాల్ దర్వాజా 16 జూలై ఈ విధంగా 17వ తేదీ ఘటాలు ఊరేగింపు కూడా ఉంటుంది మంచి ప్రశాంత వాతావరణంలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ గాని హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ గాని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గాని అందరూ కూడా ఏ ఖర్చులు కూడా ఎక్కడ మరి ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారే 15 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరుగుతుంది అయితే ఈ పండుగని అద్భుతంగా జరుపుకోవాలంటే మరి ప్రధానమైనటువంటి భూమిక పోషించేది అధికారులు నీకు అన్నిటికంటే టఫ్ జాబ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాని తర్వాత జిహెచ్ఎంసీ మెట్రో వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి కల్చరల్ డిపార్ట్మెంట్ ఇవి ప్రధానమైనటువంటి భూమిక మరి పోషిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అయితే దీంట్లో ఇది చాలా ఇంకా గ్రాండ్గా జనం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే 2 ఏళ్ళు కోవిడ్ తర్వాత లాస్ట్ ఇయర్ కొంత భయంతోనే వచ్చారు కానీ ఈసారి మరి బ్రహ్మాండంగా జాతర జరిగేటువంటి అవకాశం ఉంది ఇది భారతదేశంలో మాంకాళి బోనాలు కానివ్వండి వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి మరి ఇండియాలోనే గ్రాండ్గా హైదరాబాద్లో మన అందరికీ తెలిసిందే కాబట్టి ప్రజాప్రతినిధులు ఆ టెంపుల్ ట్రస్టీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ కోఆపరేషన్ అవసరం ఉంటుంది మీరు కూడా జాగ్రత్తగా ఈ పండుగను చేసుకోవడానికి అధికారులకు సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఏదైతే అఖండ మాదన్న దేవాలయం నుంచి అంబారి ఊరేగింపు సికింద్రాబాద్ మాంకాళి టెంపుల్ ప్రాంతం నుంచి అంబారి ఊరేగింపు అదేవిధంగా సబ్జిమండి ప్రాంతం రెండోది జగదాంబిక అమ్మవారు గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనాలు లక్షలాది సంఖ్యలో జనం వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అప్రిషియేట్ చేస్తుంటారు దీనికి అనుగుణంగానే మనం అందరము మరి కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు మండల జిల్లా స్థాయిలో నిర్వహించిన సీఎం కప్ పోటీలను విజయవంతమయ్యాయని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయిలో జరగబోయే సీఎం కప్ క్రీడా పోటీల్లో 18 క్రీడాంశాల్లో సుమారు 9,000 మంది క్రీడాకారులు కోచ్లు పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వస్తున్న క్రీడాకారులకు పౌష్టిక ఆహారం వసతి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు ఈ నెల 29న రాష్ట్ర స్థాయిలో జరిగే సీఎం కప్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం తర్వాత రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధరించే జెర్సీలను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు ఆ వేడుకల్లో అర్జున పద్మశ్రీ పద్మభూషణ్ ఖేల్ రత్న అవార్డు పొందిన వారిని ఘనంగా సన్మానించాలని నిర్ణయించారు ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు మానవుని అవయవాలలో కన్ను అతి ముఖ్యమైనదని ఎవరూ కూడా కంటి చూపుతో బాధపడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి అన్నారు చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ నరసమ్మ ప్రారంభించారు అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వైద్యాధికారి సాయి సింధు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మండలంలో 28 గ్రామ పంచాయతీలలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగిందని నేడు చివరి గ్రామమైన మడూరులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు గ్రామస్తులందరూ కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు మరియు కంటి అద్దాలు కూడా అందించడం జరుగుతుందన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు మండలంలో ఇప్పటి వరకు సుమారు 3,000 వరకు రీడింగ్ అద్దాలు 3,500 వరకు ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసమ్మ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వైద్యాధికారి సాయి సింధు ఉప సర్పంచ్ సిద్ధరాములు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి పంచాయతీ కార్యదర్శి యోగేష్ సూపర్వైజర్ నిర్మల డాక్టర్ శిరీష ఆప్టమాలజిస్ట్ నాగరాజు డిఇఓ శిరీష ప్రియాంక మాధవి వేణుగౌడ్ బసవరాజు లక్ష్మణ్ భూపాల్ హేమా వెంకటేశం హేమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేనటువంటి విధంగా ప్రతి వ్యక్తికి కళ్ళు కనిపించని వ్యక్తులు అందరికీ కూడా కంటి అద్దాలు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాలని చెప్పి కేసీఆర్ తీసుకున్న ఆలోచన నిర్ణయం అయితే ఉందో చాలా మంచి నిర్ణయం ఇది మరి ఈరోజు అనేక మంది బాధపడుతూ ఉన్నారు కంటి వెలుగు కళ్ళు సరిగ్గా అద్దాలు లేక కొనుక్కోలేని పరిస్థితుల్లో మరి ఈరోజు
ఇక్కడికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కంటెత్తాలు అవసరం పడేది. కానీ ఈరోజు 10-12 ఏళ్ళ పిల్లవానికి అమ్మాయికి కూడా కళ్ళు కనిపే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు దేశంలో మరి రాష్ట్రంలో అనేక గ్రామ మండలాల్లో అనేక గ్రామాలలో చివరి గ్రామాలు మిగిలినాయి కాబట్టి మనందరం కూడా దీన్ని దిగ్విజయం చేసినందుకు ఒకసారి కేసీఆర్ గారికి మన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై భారత్. ఇది లాస్ట్ క్యాంప్ జరుగుతుంది. జూన్ 5 రోజు మొత్తం కంటి వెలుగు క్యాంప్ అయిపోవడం జరుగుతుంది అండి. ఇప్పటివరకు 28 గ్రామ పంచాయత్లు కంటి వెలుగు కార్యక్రమం జరగడం జరిగింది. అందులో 3000 వరకు కంటి రీడింగ్ గ్లాసెస్, 3000 వరకు అలానే 3500 వరకు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా అలానే మందులు, ప్రతి ఒక్కటి మందులు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాస్ట్ క్యాంపు మడూరు గ్రామ పంచాయత్లో జరుగుతుంది. ప్రతి ఒక్క మడూరు ప్రజలందరూ వచ్చి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది. ప్రారంభం చేయడం జరిగింది. మనం సీఎం గారు అయితే ప్రోగ్రామ్ కంటివెలుగు మండలం ఈ కంటివెలుగుకు సహకరించిన ప్రజలకు మరియు వైద్య సిబ్బందికి మరియు ప్రజాప్రతినిధులందరికీ నమస్సుమాంజలు. ఇంత సక్రంగా వినియోగించుకుంటే మన కళ్ళకు మంచి ముందు జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ జాగ్రత్తలు కంటికి జాగ్రత్తలు వహించి మంచి కంటి చూపును ఉంచుకోవాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నిజాంపేట మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం వద్ద శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో వివోఏలు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. విధులకు హాజరవుతున్న ఏపీఎం వెంకటస్వామిని వివోఏలు అడ్డుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, వివోఏల మండల అధ్యక్షురాలు లలితలు మాట్లాడుతూ వివోఏల సమస్యలు పరిష్కరించాలని, 40 రోజులుగా నిరసనలు దీక్షలు చేపడుతున్న వివోఏలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. గత 20 సంవత్సరాల నుంచి బ్యాంక్ అధికారులకు, మహిళా సంఘాలకు అనుసంధానంగా పనిచేస్తున్న చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వివోఏల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా జిల్లాలలో ఎక్కడా లేని విధంగా నిజాంపేట మండల ఏపీఎం వెంకటస్వామి వివోఏల హక్కులను కాలరాస్తూ గ్రామాలలో వివోఏల పనులను ఓబీలతో నిర్వహించేలా వారికి శిక్షణ ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఏపీఎం వెంకటస్వామిని వివరణ కోరగా వివోఏల పనులకు సంబంధించి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టనని మాట ఇవ్వడంతో వివోఏలు శాంతించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట వివోఏ మండల అధ్యక్షురాలు అనిత, సెక్రటరీ రేణుక, శ్యామల, సునీత, వివోఏలు రామలక్ష్మి, లావణ్య, రాజు, లక్ష్మి, లాజర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజులు కావస్తుంది. ఈ 40 రోజుల సమ్మెను న్యాయమైన సమ్మెతోని వీళ్ళు సమ్మెకు వెళ్ళడం అనేది జరిగింది. ఈ గ్రూపులు ఏర్పాటు చేసింది వీళ్ళే, గ్రూపులకు అవగాహన కల్పించింది కూడా మరి వీళ్ళే. ప్రభుత్వానికి ఎంతో, బ్యాంకులకు కానీ ప్రభుత్వానికి కానీ లింకుతో కూడుకున్న పనిని మరి వీళ్ళు చేస్తారు. వీళ్ళను పట్టించుకోవాలంటే గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ ఎలాంటి స్పందన లేదు. కబర్దారు అని చెప్తున్నాం. ఇవాళ రాష్ట్ర కమిటీ కూడా జరుగుతుంది, మళ్ళీ హైదరాబాద్ పోయే ప్రోగ్రాం కూడా ఉంది. పెద్ద ఎత్తున వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిఐటి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మేము మండలం ముందర మండల ఆఫీస్ దగ్గర మేము వంట వ్యాపారం చేస్తున్నాము. మా ఈ రోజుకి 40 రోజులు అవుతుంది. మా సమయం మేము ఎండలో కూర్చుంటాం, టెంట్ వేసి ఎండలో కూర్చుని తల్లి పిల్లలు వేసుకుని అందరం వస్తున్నాము. మా భార్య మాత్రం గవర్నమెంట్ పట్టడం లేదు. ఇక్కడ ఈ మండలాల్లో మాత్రం ట్రైనింగ్ ఇచ్చి కొత్త వాళ్ళం పెడతాము, కొత్త వాళ్ళం ఓబీలకు ట్రైనింగ్ ఇస్తాము. మా జీతం వివో ప్రతి నెల వివో చేస్తారు. పోయిన నెల మేము చేయలేదు, చేయకపోతే ఓబీలతో చేయించి వాళ్ళకు వచ్చే జీతం మీరే తీసుకోండి అని ఒక్కొక్క ఊళ్ళలో తీర్మానాలు చేసి వస్తున్నారు. అది మాకు చాలా బాధగా ఉంది. ఈ 3900 రూపాయలు మాకు చాలి చాలని జీతం అది. ఈ రోజుల్లో ధరలను బట్టన్నా మీరు ఆలోచించాలి. ప్రభుత్వం వాళ్ళు మాకు చాలా మద్దతు ఇస్తున్నాం. మేము మాకు మద్దతు ఇవ్వాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం.
నిజంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కానీ కనీస సౌకర్యాలు లేక ఎండల్లో ఉపాధి కూలీలు పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని గండి చెరువు కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో టెంట్ తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు ఎండలకు తీవ్రతకు తట్టుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకుని నాదుడే కరువయ్యారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్టు అందుబాటులో లేకపోవడంతో ఉపాధి కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం లేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారుల చొరవతో ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు వేడుకుంటున్నారు. లేదు, మాకు ఇక్కడ ఇంత తీవ్రమైనటువంటి ఎండలో ఇక్కడ కూలి పని చేస్తుంటాము. ఈ కూలి పని చేసిన దాంట్లో కనీసం మాకు ఒక నీడ సవలదు. కనీసం ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నారు, వీళ్ళకు పనిచేస్తుండగా చక్కెర వస్తే వాళ్ళకు నీడకు ఎటువంటి సవలతను మాకు ఏర్పాటు చేయలేదు. మాకు సప్లై చేస్తూ ఉంటే కొంచెం ఎనర్జీ అయినా మాకు కనీసం ఈ ఎండలకు ఇంత ఇబ్బందికి ఎనర్జీ అయినా రాగలుగుతుంది అని చెప్పేసి. ఓరిల్ లేవు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేదు, నీళ్లు లేవు, టెంట్ లేదు, ఏది సౌలత లేదు. చక్కెర వచ్చినా నీడ కొందామన్నా లేవు, కైకిలు వాడాలి. ఎందుకు మేము ఇంత ఎండలు చేసి ఎన్ని పడతాయో. మెదక్ జిల్లా రామంపేట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఒక ఎర్టికా కారు టైర్ బ్లాస్ట్ కావడంతో రోడ్డు డివైడర్ పైకి ఎక్కి మరో రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు నిజామాబాద్కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా రామంపేట 44వ జాతీయ రహదారి పక్కన లక్ష్మీ రైస్ మిల్ సమీపంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండల కేంద్రానికి చెందిన పరశురామ్గా గుర్తించారు. పరశురామ్ అత్త ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పరశురామ్ నిందితుడిగా బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత 4 రోజుల క్రితం పోలీసులు పరశురామ్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పరశురామ్ కనిపించకుండా పోయాడు. నేటి ఉదయం లక్ష్మీ రైస్ మిల్ పక్కనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరి రామంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెప్పు, ఏమైంది? ఇక్కడ ఓకే, ఆడ వాళ్ళ ఆంటీ చనిపోతే ఇద్దరే ఉన్నారు కాబట్టి ఈయన చంపచ్చు అనేది అనుమాన స్థితిలో పోలీసులు ఇక 2 రోజులు తొలికైపోయి తొలికొచ్చారు. ఇక 3 రోజు మళ్ళీ పోయిపోలేదా మాకు తెలివే. రాత్రి 9:00 సార్ ఫోన్ చేసి ఇట్లా పలాన జాగ్రత్త చనిపోయినని రెండు పిఎస్ నుంచి ఫోన్ మనోడు గంతులు ఎందుకు పోతారు అని చెప్పేసి మేము అనుకొని మళ్ళీ సార్ దగ్గరికి వస్తాయని పిఎస్ పోయింది. పిఎస్ పోతే చెప్పారు, చెప్తే ఫోన్ అయితే చూసినప్పుడు అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీసారు కదా మనోడా కాదా అని చెప్పేసి పోదామని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఎంత ఏజ్ ఉంటుంది నాకు? 40 తక్కువ ఉంటుంది సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడబిడ్డలు. ఇద్దరు ఆడబిడ్డలు. వాళ్ళ మాకు అల్లుడు అవుతాడు అన్న, మా అన్న పెద్దనాయన బిడ్డే, మా పెద్దనాయన కొడుకు బిడ్డను పిల్లరి కనిపెట్టుకున్నారు మీ ఆన పిల్లగాడని. మొన్న శుక్రవారం నైట్ వాళ్ళ అత్త చనిపోయింది. రాత్రి 9:30 అవుతుంది, ఇద్దరే ఉన్నారు, అత్తమ్మ అల్లుడు ఇద్దరు ఉన్నారు. దాని పరంగా అల్లుడు మనకి అమ్మా నష్టం పిల్ల తినడు పోస్ట్ అది పంచనామా చేసుకొని వీడ ఉంటే పుట్టకి తల్లు నన్ను చెప్పి పోలీసులు అనుమతి చేస్తున్నారు. అనుమతి ఉండదు, ఇక్కడ కేసు ఫైల్ చేయాలి. పోలీసుల నుంచి మొన్న 3 రోజుల నాడు నేను బుధవారం నైట్ వెళ్ళిపోయిందట. నిన్న రాత్రి మాకు ఇక్కడ ఫోన్ చేసి మీకు మీరు అందరూ ఇందులో సపోర్ట్ ఇస్తారు, అది మా పిల్లలకు నేర్పుతున్నారు అని మాకు ఫోన్ చేసి నిన్న పిఎస్ పోతే పిఎస్ నుంచి మాకు తెలిసింది లేడాలి. దాని పరంగా లేడని మళ్ళీ పొద్దున పోతే పొద్దున వస్తాయి మాకు ఇక్కడ లొకేషన్ ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టారు కదా ఇక్కడ లొకేషన్లో ఇక్కడ డెడ్ బాడీ ఉందని చెప్పి చెప్తే ఇక్కడ దగ్గర రావాల్సి వస్తుంది.